మలేరియా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చికిత్సలో సమర్థంగా పనిచేస్తుందని ఇటీవలే భారత వైద్య పరిశోధనా మండలి ప్రకటించింది అయితే కరోనా రాకుండా ఉండాలంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడితే సరిపోతుందన్న తప్పు అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లోకి వ్యాప్తిస్తోంది కరోనా సోకిన వారు మాత్రమే దీనిని వాడాలని లేకుంటే అనేక దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ ప్రజలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ను విచ్చలవిడిగా కొనుగోలు చేయటం మొదలెట్టారు ఈ ధోరణి మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశముంది ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను హెచ్ వన్ ఔషధంగా ప్రకటించింది ఈ ఆదేశాల ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ఔషధాన్ని విక్రయించడం చట్టవిరుద్ధం అంతేకాకుండా మెడికల్ దుకాణాలు ఈ ఔషధ విక్రయానికి సంబంధించిన వివరాలతో కూడిన ఓ ప్రత్యేక రిజిస్టర్ ను మూడు సంవత్సరాల పాటు నిర్వహించాలి దానిలో ఔషధం పేరు పరిమాణం సూచించిన వైద్యుడి పేరు రోగి పేరు తదితర వివరాలను నమోదు చేయాలి ఇక క్లోరోక్విన్ కలిగిన మందుల స్ట్రిప్ పై ఎర్ర రంగులో ఆర్ఎక్స్ అనే చిహ్నంతో పాటు వైద్య సలహా లేకుండా దీనిని వాడితే ప్రమాదం రిజిస్టర్డ్ వైద్యుల సూచన మేరకే దీనిని విక్రయించాలి అని ఉంటుంది క్లోరోక్విన్ కలిగిన ఏ ఔషధం విక్రయానికైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు ప్రకటించారు అంతేకాకుండా దేశంలో క్లోరోక్విన్ కొరత రాకుండా ఈ ఔషధ ఎగుమతిపై కేంద్రం ఇప్పటికే నిషేధం విధించింది అమెరికా సహా ఇతర దేశాల నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని భారత ఔషధ సంస్థలకు ఎక్కువగా ఆర్డర్లు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది దేశీయ అవసరాలకు తగినన్ని ఔషధాలను సమకూర్చుకోవాలని కేంద్రం భావిస్తోంది